బ్రదర్ నవీన్ గారి మరిన్ని ఆత్మీయ సందేశంలో వినుటకు గాస్పల్ వే టు లైఫ్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం మర్చిపోకండి చేసుకుందాం అండి ప్రేమగల తండ్రి పరలోకముందు మా గొప్పదేవ మీ పరిశుద్ధమానాని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి గతించిన కాలమంతే మీ సంరక్షణలో భద్రతలు మామూలుగా ఆచి కాపాడి నేటికి మమ్మల్ని సజీవులుగా ఉంచారు మీ దివ్యమైన వాక్కులు ధ్యానించుకుంటు ఈరోజు కూడా మీరిచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి మీకే స్థుతులు చెల్లిస్తూ క్రీస్తు వారి ద్వారా ప్రార్థన సమర్పిస్తుంటున్నాను తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియులైన దేవుని అడారా దేవుని మహాకృపను బట్టి నేటికిని మనం సజీవులుగా ఉన్నాము దేవుడిచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ ఈ మాటలు వీక్షిస్తున్నటువంటి దేవుని పిల్లని మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియపరచుకుంటున్నాను పిల్లరా దేవుని యొక్క వాత్సల్యత దేవుని అపారమైన ప్రేమ మన పట్ల చూపెడుతూ సజీవులుగా మనల్ని ఆయన సన్నిధానానికి మనల్ని చేర్చుకున్నాడు ఆ పరలోకమందున్న తండ్రి తన దివ్యమైన హస్తాలకు మనల్ని చేరదీసి పరలోకపు వారసత్వాన్ని మనకి ఇవ్వాలని దేవుడు కోరుకుంటూ ఈ రక్షణ భాగ్యాన్ని మనకు ప్రసాదించాడు కాబట్టి ఈ జీవితం ముగిసిపోయేటప్పటికల్లా ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగి గమ్యాన్ని చేరుకోవడానికి మనం ప్రయాణాన్ని కొనసాగించాల్సినటువంటి వారమే ఉంటున్నాం ఎందుకంటే దుష్టుడు ప్రతిక్షణ వాడు మోసం చేస్తున్నాడు మనిషిని మాయ చేస్తున్నాడు వాడి కబంధ మనిషిని తీసుకొని లోకంలో పడవేస్తున్న దుస్థితి మన కళ్ళ ముందు కనపడుతుంటున్నప్పుడు ఈ రక్షణలోనికి దేవుడు మనల్ని స్వీకరించి తన యొక్క సన్నిధి కాంతిని మనతో పంచుకుంటున్న పరమందున్న తండ్రి నరులార తిరిగి రండిని పరలోకాన్ని మనకి ఇవ్వడం కోసం దేవుడు ఆలోచన కలిగి ఉంటున్నాడు కాబట్టి దాని కొరకు గురి కలిగి మనం జీవించాలన్నది దేవుడు ఉద్దేశం ఈరోజు దేనికోసం మనం బ్రతుకుతున్నాం దేనికోసం మనం కష్టపడుతున్నాం దేనికోసం మనం ప్రయాణం చేస్తున్నాం ఈరోజు ప్రపంచంలో మనం ఏ పని చేసినా దానికంటూ ఒక ప్రణాళిక ఉంటుంది ఒక గురి ఉంటుంది ఓ విజన్ ఉంటుంది విజన్ లేకుండా ఏ పని మనిషి చేయలేడు అది మనకు అర్థమైతే ఈరోజు భూమి మీద బ్రతుకుతున్నప్పుడు నీకున్న విజన్ ఏంటి అసలు భౌతికంగా మనం ఆలోచించినప్పుడు ఉద్యోగం సంపాదించుకోవాలని ఉద్యోగం కోసం ఒక గురి కలిగి ఒక విద్యార్థి దశనుంటే కష్టపడుతుంటుంటారు నేను కలెక్టర్ అవ్వాలనుకుంటే దా ఆ దిశగా అడుగులు వేస్తుంటుంటారు లేదని ఒక ఐపీఎస్ అవ్వాలనుకుంటే ఆ దిశగా అడుగులు వేస్తుంటుంటుంటారు నేను ఒక డాక్టర్ అవ్వాలంటే ఆ దిశగా అడుగులు వేస్తుంటుంటారు అంటే నేను డాక్టర్ అవ్వాలని కోరిక మనలో పుట్టడం ఓకే కానీ డాక్టర్ అవ్వడానికి ఏ విద్యను నేను అభ్యసించాలనేది నీకు తెలిసి ఉండాలి ఆ విద్యను కొనసాగిస్తేనే డాక్టర్ అవుతాడు అదే రీతిగా నేను ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలంటే దానికి సంబంధించిన విద్య ఏది అనేది పరిశీలించి మరి నువ్వు చదువుకోవాలి ఈరోజు ప్రపంచంలో మనం దేనిని మనం సాధించాలన్న ఒక గురిని ముందు పెట్టుకొని ఆ గురి ప్రకారంగా అది అందుకోవడానికి మనం చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అది మన సాహసం అని మనం అనుకుంటే ప్రిల్లరా క్రైస్తవ జీవితంలో ఈరోజు నీకు నాకున్నటువంటి గురి ఏంటి ఒకసారి దాని మీద మనసు పెట్టి ఆలోచించండి నీకున్న గురి ఏంటి ఏం సాధించాలని ఈ రంగంలోనికి వచ్చావు ఎక్కడ మరలా పడిపోతూ లోకానికి దగ్గర అవుతుంటున్నావు కాబట్టి ప్రతి క్రైస్తవ జీవితంలో ఓ గురి కలిగి మనం జీవించాలి ఆ గురి అని మనకు అర్థమైతే దేవుని వల్ల ఆ నిత్య జీవం అనేది మనకు తెలిస్తే ఆ గురిని మనం చేచికించుకోవడం కోసం దక్కించుకోవడం కోసం నీకు నాకున్నటువంటి నిరీక్షణ ఏంటి నీ ప్రయాణం ఏంటి ఒక్కసారి మనసు పెట్టండి మనకు ఒక నిరీక్షణ అంటే ఎదురుచూపు గురి కలిగిన వాడు నిరీక్షిస్తాడు ఎందుకు నిరీక్షణ దాన్ని దక్కించుకోవడం కోసం ఎదురుచూపు ఏదో ఒకరోజు నేను గమ్యాన్ని చేరతాను అని ఎదురుచూపు నిరీక్షణ నమ్మకం ఈ నమ్మకము నిరీక్షణ కలిగిన వాడు తన చుట్టూ ఏం జరిగినా పట్టించుకోడు ఎందుకు అంటే తను ఏదైతే గురి కలిగి ఉన్నాడో దాన్ని దక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు తప్ప పక్కన ఏం జరిగినా కూడా ఏ రోజు పట్టించుకోడు ఎందుకు అని మనం ఆలోచించినప్పుడు ఎటువైపు మేను తలదిప్పిన గమ్యాన్ని చేరుకోలేనేమో అని తన ఆలోచనలో నిమగ్నమైపోయి ఆ గురిని చేజెక్కించుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంటుంటాడు ఇది మనకు అర్థమైతే దేవుని వాళ్ళరా ఒక ఉద్యోగాన్ని సంపాదించుకోవడానికి చూడండి లోకంలో ఒక ఆయన సుమారు మూడు నుంచి నాలుగు మాసాలు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేశాడు బయట ఎక్కడ కనబడతలేదు ఏంటి అనగానే ఇదిగో ఉద్యోగపు ప్రకటన పడింది దాన్ని దక్కించుకోవాలి ఆ ఉద్యోగాన్ని నేను దానికోసం సెల్ఫోన్ పక్కన పెట్టేశాను స్నేహితులను పక్కన పెట్టేశాను బంధువర్గాన్ని పక్కన పెట్టేశాను ఒక గదికే పరిమితం అయిపోయి ఆ గదిలో చదువుకోవడం 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 అంతకు మించి మరొకటి లేనే లేదు నాలుగు రోజుల తర్వాత ఊడిపోయే ఒక ఉద్యోగం కోసం వారికున్న నిరీక్షణ చూడండి ఎదురుచూపు చూడండి దాన్ని దక్కించుకోవడం కోసం వారు చేస్తున్న ప్రయాణాన్ని చూడండి కాబట్టి ఈ రోజు మనకు ఏదో దక్కలేదనో ఏదో రాలేదనో ఈ భౌతికమైన వాటి విషయంలో మనం కురింగిపోవడం అది మంచిది కాదు మనకున్న నిరీక్షణ మనకున్న నమ్మకం అనేది వీటన్నిటికంటే అతీతమైనది అది శాశ్వతమైనది అనేది మనకు అర్థమైతే దేవుని వాళ్ళ అది ఎప్పుడు మనకు గురిగా మన హృదయంలో పెట్టుకుంటే ఏ విషయంలో మనిషి కురింగిపోడు ఇది దక్కలేదని ఇది నేను చేజిక్కించుకోలేకపోయానని భౌతికమైనటువంటి వాటి విషయంలో ఏ రోజు తాను కురింగిపోడు ఇది మనం నమ్మి తెరాలి దాని మీద మనం దృష్టి పెట్టినప్పుడు మనం పొందుకోబోయే దాని మీద అందుకనే పరిశుద్ధ గ్రంథంలో గారు మాట్లాడుతూ ఒక చక్కటి మాటను నలభై రెండవ కీర్తన ఐదవచనంలో మాట్లాడుతున్న మాటను చూడగలిగితే పిల్లరా నా ప్రాణమా నీవెలా కృంగి ఉన్నావు నాలో నీవేళ తొందరపడుచున్నావు దేవుని యందు నిరీక్షించుము ఆయన నా రక్షణకర్త తన ప్రాణముతో గారు చెప్పుకుంటున్న మాట నా ప్రాణమా నీవేళ కృంగియున్నావు నీవెందుకు కురిగిపోతున్నావు నువ్వెందుకు కంటతడి పెడుతున్నావు నువ్వెందుకు విచారణలోనికి వెళ్ళిపోతున్నావు ఎందుకు ఇదిగో వీటిని బట్టి నువ్వు సొమ్మసిల్లిపోతున్నావు దేవుని యందు నిరీక్షణ ఉంచుము నా దేవుని యందు నిరీక్షణ ఉంచుము ఆయనే నా రక్షణ కర్త అంటే ఏదో లేదని నువ్వు కృంగిపోవడానికి వీల్లేదు నీకు దేవుడున్నాడు రక్షణకర్త నీకు రక్షణకర్త ధనం లేదనో ఆరోగ్యము లేదనో అంతస్తు లేదనో అధికారం లేదనో వీటిని బట్టి నువ్వు కృంగిపోవడానికి వీలు లేదు నువ్వు ఏ స్థితిలో ఉన్నా పర్వాలేదు ఆ స్థితిలో నువ్వేం చేయాలంటే ఆ స్థితిలో నువ్వేం చేయాలంటే దేవుని మీద నిరీక్షణ ఉంచు ఆయన మన రక్షణ కర్త ఆయన ఇచ్చే రక్షణ ఏంటని మనం జాగ్రత్తగా ఆలోచించినప్పుడు నీవు గురి కలిగి లోకంలో వేటి మీదనే దృష్టి పెట్టి బ్రతుకుతున్నావో ఇవన్నీ ఒకరోజు విడిచిపెట్టేటివే ఆయన ఇచ్చే రక్షణ ఆత్మకు రక్షణ శాశ్వతమైన నిత్య జీవము దాని మీద నీకున్న నిరీక్షణ ఏంటో చెప్పు ఈరోజు దానిని పొందుకోవడానికి నీ ఎదురు చూపు ఏంటో చెప్పు దేవుడదే అనుకుంటున్నాడు అది మన నుంచి చూడాలనుకుంటున్నా దాన్ని దక్కించుకోవడానికి నీ ప్రయత్నం ఏంటి అసలు దాయిదు అంటున్నారు దేనిని బట్టి నేను కురిగిపోను దేనిని బట్టి నేను అలిసి పోను ఎందుకు అంటే నేను నమ్ముకుని వాడు నాకు నిరీక్షణకు ఆధారమైనటువంటి నా తండ్రి నాకు పరలోకంలో ఉన్నాడు నా ప్రాణమా నా రక్షణకర్త అయిన దేవుని ఎందు నువ్వు నిరీక్షణ ఉంచుము నువ్వు కృంగిపోవడానికి వీలు లేదు యోగు గ్రంథము ఏడవాధ్యాయంలో ఆలోచనలో కూడా మీరు జాగ్రత్తగా చూడగలిగితే పిల్లరా నా దినములు మనిషి దినములు ఎలా సమస్యల్లో ఉన్నప్పుడు కొట్టుకుని పోతున్నా ఇక్కడ యోగుగారి జీవితంలో ఒక సందర్భం కనపడుతుంది నా దినములు నేతగాని నాడెకంటను నా దినములు నేతగాని నాడే కంటెను వడిగా గతించుతున్నవి నిరీక్షణ లేక అవి క్షయమైపోతున్నవి ఎదురుచూపు లేకుండానే నా దినములు గతించిపోతున్నవి నా దినములు గతించిపోతున్నవి నేతగాడు ఉంటాడు ఒక వస్త్రాన్ని నేస్తూ ఉంటుంటాడు అవి దారాలు దారాలుగానే మనకు కనబడుతుంటుంది కానీ దారాలు కాస్త వస్త్రంగా మారిపోతూ ఉంటుంది మారిపోతూనే ఉంటుంది అంటే గతించిపోతుంది గుడ్డముక్క తయారైపోతుంది అయిపోతుంది క్లాత్ ఫుల్ ఫిల్ అవుతుంది మనిషి ఒక నేతగాని నాడే ఎలాగైతే పరుగులు తీస్తుందో మనిషి యొక్క ఆయుష్ కాలం కూడా అలానే పరుగులు తీస్తుంది కానీ ఈ పరుగుల్లో ఏం జరుగుతుందంటే నిరీక్షణ లేకుండానే గతించిపోతున్నాయి నా దినములు అంటున్నాడు అంటే ప్రతి మనిషికి ఉండవలసింది ఏంటంటే నిరీక్షణ ప్రతి మనిషి జీవితంలో ఉండాలి దేనిని గురించి నిరీక్షణ ఉండాలి అది ఉద్యోగం కోసమా ఏమంటే వ్యాపారం కోసమా ధన సమృద్ధి కోసమా వివాహం కోసమా పిల్లల కోసమా దేనికోసం ఆ నిరీక్షణ నిరీక్షణ అనేది ప్రతి వ్యక్తి జీవితంలో ఉండాలి కానీ దేనికోసం నిరీక్షణ ఒకసారి ఆలోచించండి దేనికోసం నిరీక్షణని జాగ్రత్తగా ఆలోచిస్తే తీర్తు పత్రికలో ఒక విషయాన్ని చెప్తూ మూడో అధ్యాయము ఏడో వచనంలో రాస్తున్న మాటను చూడగలిగితే పిల్లరా తీర్తు పత్రిక మూడవ అధ్యాయము ఏడో వచనంలో ఒక చక్కటి విషయాన్ని పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు మనము ఆయన కృప వలన నీతిమంతులముగా తీర్చబడి నిత్య జీవమును గుర్చిన నిరీక్షణను బట్టి దానికి మొగుటకు ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కొమ్మరించను పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చాడు మన మీదికి వచ్చాడు ఎందుకు అంటే ఇక్కడ చెప్తున్నాడు ఆ నిరీక్షణను బట్టి ఆ నిత్య జీవమును నిరీక్షణను బట్టి దానికి వారసులమగటానికి అంటే ప్రతి మనిషికి ఉండవలసిన నిరీక్షణ ఏంటంటే నిత్య జీవానికి నేను వారసుడు నవ్వాలి వారసుడు నవ్వాలి ఈ నిరీక్షణ ఉందా ఎవరిలోనైనా ఎలాగైనా ఉద్యోగాన్ని సాధించాలని నిరీక్షణ ఎలాగైనా ధనాన్ని సంపాదించాలని నమ్మకం నిరీక్షణ గురి కానీ పౌలుగారు అంటున్నాడు నిత్య జీవానికి వారసులు అవ్వాలి నిత్య జీవానికి వారసులు అవ్వాలని ఆ నిరీక్షణపు దిశగా మన జీవితం అనేది ముందుకు కొనసాగాలి నిత్య జీవమునకు వారసులం అవ్వాలన్న నిరీక్షణ మనకు ఉండాలి ఉన్నదా మన జీవితాల్లో ఆలోచించండి పిల్లరా అసలు అది జ్ఞాపకాల్లో ఉందా నిత్య జీవం అనేది జాగ్రత్త జీవితం చాలా చిన్నదిగా కనపడుతుంది పిల్లరా ఏ రోజు మన దీపం ఆరిపోతుందో మనకు అర్థం కాదు దేవుని వలరా శవాలు గుట్టలు గుట్టలుగా మన కళ్ళ ముందు కనపడుతున్న ఈ కాలంలో నీ జీవితం ఎప్పుడు ఆరిపోతుందో ఒకసారి ఆలోచించు నీ చివరి శ్వాస ఏ రోజు ముగిసిపోతుందో ఒకసారి మనసు పెట్టు దేని మీద మనసు పెట్టి బ్రతుకుతున్నారు దేని మీద ఇదిగో ఆశ కలిగి ఈరోజు నీ జీవితాన్ని ముందుకు తీసుకుని వెళుతున్నావు కుటుంబం అంటున్నావు వివాహాలు అంటున్నాం పిల్లలు అంటున్నావు ఉద్యోగం అంటున్నాం చదువులు అంటున్నాం ఇవన్నీ వద్దు అని కాదు వీటన్నిటికంటే గొప్పదొకటి ఉంది అది నీ జ్ఞాపకాల్లో ఎక్కడుంది ఒక్కసారి మనసు పెట్టండి నీ ఉద్యోగం కంటే నీ కుటుంబం కంటే నీ పిల్లల కంటే భార్య కంటే నీ ధన సమృద్ధి కంటే ఆభరణముల కంటే ఖరీదైన వస్త్రముల కంటే ఈ లోకము కంటే ప్రాముఖ్యమైనది ఒకటి ఉంది నువ్వు గురి పెట్టుకోనవలసింది అదే నిత్య జీవం అనుకుంటే ఈ నిత్య జీవం మీద నీకున్న నిరీక్షణ ఏంటో ఒకసారి ఆలోచించు నీకున్న జ్ఞాపకం ఏంటి అసలు దాని మీద ఏ రోజైనా మనసు పెట్టావా దాని మీద ఏమైనా నిమగ్నం అసలు రాత్రి పడుకునేటప్పుడు ఉదయం లేచేటప్పుడు రాత్రి జాములు ఎందుకు ప్రతి క్షణం మన జీవితంలో పెనవేసుకొని పోయి ఉండవలసినటువంటి ఆలోచన అనేది ఏదైతుందో అది నిత్య జీవము దక్కించుకోవాలన్న నిరీక్షణ నీ జీవితంలో ఉండాలి ఈ నిరీక్షణ మన జీవితంలో లేకపోతే దేవుని వాళ్ళ ప్రమాదములోనికి వెళ్ళిపోతాం ప్రమాదములోనికి వెళ్ళిపోతాం అందుకని పౌలు గారి దశలోని కలకు పత్రికను రాస్తూ అంటున్న మాటను జాగ్రత్తగా చూడగలిగితే పిల్లరా పరిశుద్ధ గ్రంథములో దశలోని కలకు రాసినటువంటి రెండో మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన పదమూడు వచ్చిన చూడగలిగితే పిల్లరా సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టమో లేదు ఎవరి గురించి తెలియాలట నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తం అంటే నిరీక్షణ లేని వాడు దుఃఖపడతాడు నిరీక్షణ లేనివాడు దుఃఖపడతాడు దేని విషయమే నిరీక్షణ లేనివాడు నిత్య జీవాన్ని గురించినటువంటి నిరీక్షణ లేనివాడు నిత్య జీవాన్ని నేను పొందుకుంటానన్న నిరీక్షణ లేనివాడు అసలు నిత్య జీవం ఉన్నదన్న సంగతిని ఎరగనివాడు నిరీక్షణ లేనివాడు అట్టివాడు దుఃఖపడతాడు దుఃఖపడతాడు కానీ ఈరోజు మనకున్న నిరీక్షణ క్రైస్తవుడిగా నీకున్న నిరీక్షణ క్రైస్తవుడిగా మనకున్న నిరీక్షణ ఏంటో తెలుసా ఒకరోజు మనం మరణిస్తాము మరణించినా కూడా మూడవ రోజు తిరిగి లేస్తామని ఏసుక్రీస్తు లేచినటువంటి దానిని మనం మదిలో పెట్టుకొని మరణించి మూడవ రోజు లేచాడు ఏసుక్రీస్తు నేను ఈరోజు మరణించినా కూడా మృతుల పునరుత్థానం ఒకటి ఉంది క్రీస్తు రెండవ రాకడలో ఆ రోజు నేను లేస్తాననే ఒక నిరీక్షణ మనకుంది అలాంటప్పుడు చస్తామన్న భయము ఏ రోజు మనల్ని బాధ పెట్టదు దేవుని వల్ల ఎందుకు అంటే ఏదో ఒకరోజు ఎలాగో చస్తాం కదా ఈరోజు భయపడి మాత్రం లాభం ఏంటి ఏదో ఒకరు ఎలాగూ చచ్చిపోతాం ఎలాగూ చచ్చిపోతాం ఎలాగూ చచ్చిపోతున్నప్పుడు చచ్చిపోతున్న నీకు ఒక నిరీక్షను ఇచ్చాడు పరమందున్న కన్నతండి ఆ నిరీక్షణ ఏంటంటే నిత్య జీవము మృతుల పునరుత్నము ఇది తెలియని వారు చాలామంది ఏం చేస్తారంటే నిరీక్షణ లేని వాడు దుఃఖపడతాడు దుఃఖసాగరములోనికి తన జీవితాన్ని నెట్టివేసుకుంటాడు అందుకు పౌలు గారు అంటున్నాడు నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు మరణించిన వాడి కోసం మీరు ఏడుస్తున్నారంటే మీకు నిరీక్షణ లేదు మృతల పునరుత్నం లేదు అనుకుంటున్నారు కాబట్టి ఈరోజు మనకున్న నిరీక్షణ ఏంటో తెలుసా మనకున్నటువంటి నిరీక్షణ ఆధారం ఏంటంటే ఏసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు ఒకరోజు నేను మరణించిన కూడా తిరిగి మూడవ రోజు లేస్తాను ఆ మూడవ రోజు నేను లేచిన ఏసుక్రీస్తును పోలి మృతల పునరుత్నం రోజు నేను లేస్తాననే ఒక మనసు మనకుంటే దేవుని అనరా ఆ రోజు మనకి ఏమర్థం తెలుసా నిరీక్షణ కలిగి బ్రతుకుతాము దుఃఖములోనికి మనము వెళ్ళం అందుకని క్రైస్తవుడు అనగానే ధైర్యంగా ఉంటాడు క్రైస్తవుడు అనగానే దేవుణ్ణి ఆనుకుని బ్రతుకుతుంటాడు కాబట్టి ఈ లోక సంబంధమైన కష్టాలు లోక సంబంధమైన కన్నీళ్ళు ఈ సమస్యలు ఏ క్రైస్తవుని ఇవి కదిలించలేవు దేవుని అారా ఎందుకు ఎందుకు అంటే ఒకే ఒకటి నిరీక్షణ 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 ఏంటంటే పరలోకము నాకు నాకుందన్న నిరీక్షణ కాబట్టి నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకూడదు నిరీక్షణకు ఆధారమైన నిత్యత్వాన్ని పొందుకోవడం కొరకు మీరు బ్రతకాలి తప్ప మీరు దుఃఖపట్టడానికి వీలు లేదు అదే చెప్తున్నాడు నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించిన వారి గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు యేసుక్రీస్తు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడలా అదే ప్రకారము ఏసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును మనకున్న నిరీక్షణ ఏంటంటే ఏసునందు నిద్రించిన వాడికంటే ఏసుక్రీస్తును స్వరక్షకుడిగా అంగీకరించి ఏసుక్రీస్తును పోలి నడుచుకొని ఒకరోజు మృత్యువులోనికి నువ్వు వెళ్ళిపోతే పరిశుద్ధుడిగా నువ్వు కన్ను మూస్తే అంటే ఏసుక్రీస్తును కలిగి నీ జీవితాన్ని ముగించుకుంటే ఏసుక్రీస్తు రెండవ రాకల్లో ఈ పరిశుద్ధుడిగా మరణించిన వారిని వెంటబెట్టుకొని వస్తాడు ఇది మనకున్న నిరీక్షణ ఈ నిరీక్షణ మనకుందా ఈ నిరీక్షణ ఏ రోజైనా మనకు ఆలోచనలో ఉంది అసలు లోకంలో లోక సంబంధమైన చేష్టల్లో మన జీవితం కొట్టుకొని మెట్టుకొని పోతున్నప్పుడు దేవుని వల్ల ఇదిగో పరలోకాన్ని ఎలా దక్కించుకుంటో దాని కనీసం ఆలోచనలు కూడా జ్ఞాపకాలు లేకపోతే ఆ భావాలు కూడా మన జ్ఞాపకాలు లేకపోతే ఒకరోజు చచ్చే ఈ జీవితం మీదనే ఇంత మక్కువను తిరిగి లేచే మృతుల పునరుత్నం మీద నీకు ఎంత మక్కువ ఉండాలి ఒకసారి మనసు పెట్టావు కానీ నిర్లక్ష్యపు స్వభావంతో మనిషి జీవితాన్ని ముందుకు తీసుకుని వెళుతున్నాడు పౌలు గారు అంటారు నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖ పడద్దు మీరు ఆనందపడాలి ఆనందపడాలి ఎప్పుడు నీకు ఆనందం వస్తుందో తెలుసా నీ భక్తి నీకు ధైర్యమును పుట్టిస్తుంది నువ్వు భక్తిగా ఉన్నప్పుడు నీవు భయంగా ఉన్నప్పుడు దేవుడు నీలో ఉన్నప్పుడు ఆ రోజు ఆనందం నీ జీవితంలో ఉంటుంది దేవుడే నీ జీవితంలో లేకపోతే నీకు ఎక్కడ ఆనందం ఉంటుంది ఎక్కడ ధైర్యం ఉంటుంది నీకు ఎక్కడ నెమ్మది ఉంటుందో ఒకసారి ఆలోచించండి దేవుడు నీ జీవితంలో ఉన్నప్పుడు ఆనందం ఉంటుంది దేవుడు నీ బ్రతుకులో ఉన్నప్పుడు నెమ్మది ఉంటుంది దేవుని వల్ల కానీ దేవుడు జ్ఞాపకాల్లో ఉన్నాడా దేవుని కూడా దేనికి వాడుతున్నారు ఈరోజు చాలామంది దేవుని కూడా దేనికి ఆడుతున్నారంటే ఈ జీవితంలో ఏదో సంపాదించుకోవడం కోసం కష్టాలు పోగొట్టుకోవడం కోసం అప్పులు తీర్చుకోవడం కోసం అనారోగ్యాల కోసం దేవుడి దగ్గరకు వస్తున్నారు ఈ జీవితకాలం మట్టుకే మీరు క్రీస్తునందు నిరీక్షించిన వారేనే మనుషులందరికంటే దౌర్భాగ్యులై ఉండరు అనే పరిశుద్ధ గ్రంథంలో పౌరు మాట్లాడుతున్నారు ఈ జీవితకాలం కోసం నువ్వు యేసుక్రీస్తును నిరీక్షించకూడదు ఇది చచ్చిపోయే జీవితకాలం ఇది అరవై డెబ్బై ఏళ్ళ జీవితకాలం ఏమండి ఏదో రోజు ఇది మృత్యువులోనికి వెళ్ళే జీవితం ఈ మృత్యువులోకి చచ్చే ఈ బ్రతుకు మీద దేవుడు నాకేదో చేస్తాడు ఏసుక్రీస్తుని నమ్ముకుంటే నాకేదో జరుగుద్దని ఈ జీవితకాలం కోసం యేసుక్రీస్తులోనికి వస్తే మనుషులందరికంటే మీరు దౌర్భాగ్యులై ఉందురు అంటున్నాడు అంటే క్రీస్తులోనికి వచ్చే ప్రతి ఒక్కడు ఈ జీవితాన్ని బట్టి రాకూడదు ఈ జీవితాన్ని సుఖవంతం చేసుకోకడం కోసం రాకూడదు దేనికోసం రావాలంటే నిత్య జీవాన్ని సంపాదించుకోవడం కోసం ఏసు క్రీస్తులోనికి రావాలి దేవుని అన్నారు దాని మీద నువ్వు మనసు పెట్టాలి అదే పరిశుద్ధ గ్రంథం ఘోషించున్నది పరిశుద్ధ గ్రంథంలో యాహాను మొదటి పత్రిక మూడవ అధ్యాయము మూడో వచనం నుంచి మీరు జాగ్రత్తగా చూడగలిగితే పిల్లరా మొదటి పత్రిక మూడవ అధ్యాయం వచనంలో యోహన్ గారు తన పత్రికలో ఒక చక్కటి విషయాన్ని జ్ఞాపకం చేస్తారు ఏదైతే పరలోకం కావాలని మీరు ఆశ పెట్టుకుంటున్నారో ఏదైతే నిత్యజీవాన్ని చేరుకోవాలని మీరు మనసు పెట్టి నిరీక్షణ కలిగి ఉన్నారో అటు వారికి దేవుడు సూటిగా మాట్లాడుతున్నమాట ఆయన ఎందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు ఆ నిరీక్షణకు ఆధారమైన నిత్యత్వాన్ని దక్కించుకోవాలంటే ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొను అంటే మృతుల పునరుత్నం నాకు కలగాలని నిరీక్షణ కలిగిన ప్రతి ఒక్కడు ఎలా ఉండాలని చెబుతున్నాడు ఆయన ఎందు నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను పవిత్రునిగా చేసుకును పాపము చేయు ప్రతి ఆజ్ఞను ఆజ్ఞను అతిక్రమించను ఆజ్ఞాతిక్రమమే పాపము పాపము చేస్తూ మేము నిరీక్షిస్తున్నామండి పరలోకం మాకు నువ్వు అనుకుంటే పరలోకం రాదు ఎందుకంటే ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు ఆజ్ఞ అతిక్రమము పాపము అంటున్నాడు దేవుని వారా పాపం చేస్తే పరలోకం ఎలా వస్తుంది నీకు ఆలోచించండి కాబట్టి నిరీక్షిస్తున్నావు నాకు పరలోకం కావాలి నేను పరలోకం వెళ్ళాలి నేను చచ్చిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళాలి నేను చనిపోయిన తర్వాత ఏసుక్రీస్తున్న స్థలానికి నేను వెళ్ళాలి నేను చచ్చిపోయిన తర్వాత ఇది నా ఉన్న ఆ స్వర్గములోనికి నేను అడుగుపెట్టాలి ఈ ఆశ నీలో ఉండడం చాలా మంచిది కానీ ఈ ఆశ గురి కలిగిన నువ్వు ఆ గురికి తగ్గట్టుగా ప్రయాణం చేయాలి నేను డాక్టర్ని అవ్వాలని గురి ఉండటం నీకు తప్పులేదు డాక్టర్ నువ్వు అలా అవ్వాలంటే డాక్టర్కి సంబంధించిన కోర్సు చదవాలి నువ్వు ఐపీఎస్ అవ్వాలంటే ఐపీఎస్కి సంబంధించిన కోర్సు చదవాలి ఒక ఐఎస్ ఐఏఎస్ అవ్వాలంటే ఐఏఎస్కి సంబంధించిన కోర్సు నువ్వు చదవాలి ఒక రైతు అవ్వాలను అనుకుంటే రైతుకు సంబంధించినటువంటి ఆ అనుభవం నీకు రావాలి ఈరోజు నువ్వు ఏ పని చేసినా దానికి సంబంధించిన అనుభవాన్ని సంపాదించుకోవాలి అప్పుడే నువ్వు అక్కడ సక్సెస్ అవుతావు ఇది నీకు అర్థమైతే నువ్వు పరలోకాన్ని చేరాలనుకుంటున్నావు పరలోకానికి చేరాలనుకుంటున్నావు నిత్య జీవాన్ని సంపాదించుకోవాలనుకుంటున్నప్పుడు ప్రతి రంగంలో అనుభవజ్ఞుడు అనేవాడు నీకు పాఠాన్ని చెప్పుతాడన్నది నిజమైతే ఈ పరలోకాన్ని చేరుకునే క్రమంలో అనుభవజ్ఞుడు ఎవరంటే యేసుక్రీస్తు క్రీస్తు వారు తప్ప మరొకడు ఈ భూమి మీద లేడు ఎందుకంటే ఏసుక్రీస్తే పరలోకానికి వెళ్ళాడు పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఇప్పటి వరకు ఎవరు కూడా లేరు అలాంటప్పుడు ఆ ఏసుక్రీస్తునందు నమ్మిక ఉంచిన నీవు ఆ నిరీక్షణను కలిగిన మీరు ఎలా ఉండాలంటే ఆయన పవిత్రులై ఉన్నట్టుగా మీరును పవిత్రులై మీరుండండి ఆయన పరలోకానికి వెళ్ళాడు ఆయన నిత్యత్వాన్ని దక్కించుకున్నాడు ఎలా సాధ్యమైందంటే ఆయన పవిత్రుడై ఉన్నాడు కాబట్టి ఇదిగో అది సాధ్యమైంది ఆయన పవిత్రుడిగా లేకపోతే ఆలోచించండి ఆయన పవిత్రుడుగా లేకపోతే ఆయన పరలోకం దక్కించుకునేవాడు కాదు దేవుని వల్ల క్రీస్తు పవిత్రుడై ఉన్నాడు కాబట్టి ఆయన పరలోకాన్ని దక్కించుకున్నాడు ఆయన అపవిత్రుడుగా మారితే తిరిగి పరలోకానికి వెళ్ళేవాడు కాదు ఇది మనకు అర్థమైతే నీకు నాకు పరలోకం పోవాలన్న ఆశ ఉంది వెరీ గుడ్ కానీ పరలోకం చేరాలంటే ఎలా బ్రతకాలో కూడా ఒక సిస్టమ్ ఉంది అదే యేసు క్రీస్తులను బ్రతకాలి మరి బ్రతకపోతే ఎలా పోతావు పరలోకానికి ఆలోచించండి పరలోకం పోవాలని ఆశ ఉంది పరలోకం నువ్వు యేసులా ఏసులా బ్రతకాలి ఏసులా బ్రతికితేనే పరలోకం పోతాం ఏసులా బ్రతకపోతే నువ్వు పరలోకానికి నిరీక్షణ నీకు ఉండాలి మొదటిదైతే ఆ నిరీక్షణను దక్కించుకోవడం కోసం యేసుల మార్గదర్శిని యేసుక్రీస్తుని పెట్టుకుని బ్రతకాలి ఇది నీకు అర్థం కావాలి అంటే ప్రతి వ్యక్తి జీవితంలో నిరీక్షణ ఖచ్చితంగా ఉండాలి ఎదురుచూపు నమ్మకం ఆ నమ్మకము ఎదురుచూపు అది నిత్య జీవం కొరకు అనుకుంటే ఆ నిత్య జీవాన్ని దక్కించుకోవడం కోసం ఇదిగో నువ్వు ప్రయాణం చేయాలి ఈ ప్రయాణంలో ఎవరిని పోలి ప్రయాణం చేయాలంటే యేసు క్రీస్తును పోలి నీ జీవన ప్రయాణం జీవిత ప్రయాణం ముందుకు వెళుతూ ఉంటుండాలి ఈ జీవిత ప్రయాణంలో ఒకరోజు చివరి గంటానికి వచ్చేస్తావు చివరి అంకానికి వచ్చేస్తావు ఆ రోజు నీ చివరి శ్వాస ముగిసిపోతుంది ఆ తదనంతరం నువ్వు పరలోకానికి చేరిపోతావు దేవుని వర్లరా నిరీక్షణ ఉందా పరలోకానికి నేను వెళ్ళాలని పరలోకం నాకు దక్కుతుందనే ఎదురు చూపు ఉందా అసలు పరలోకం కోసం నిత్యజీవం కోసం బ్రతకాలన్న తపన నీకుందా ఉంటే జాగ్రత్త తాను నిలుచుతున్నానని తలంచుకుని వాడు పడిపోకుండా చూసుకొనవల్ పరిశుద్ధ గ్రంథం ఘోషించుంది కాబట్టి పరలోకం వెళ్ళాలన్న నిరీక్షణ నీకొకే చేరాలంటే ఏసు పోలి నడుచుకోవాలి ఏసుక్రీస్తును పోలి నడుచుకున్నవాడు మాత్రమే పరలోకానికి చేరతాడు ఇదిగో నిత్య జీవమును గురించిన నిరీక్షణ కలిగిన వారి మీరు బ్రతకండి నా ప్రాణమా నాలో ఎందుకు తొందరపడుతున్నావు నీవెందుకు కృంగిపోతున్నావు నేను నమ్ముకొనిన్న నా తండ్రిని ఆయన ఎందు నిరీక్షణ ఉంచము ఆయనే నా రక్షణ కర్త అని గారు మాట్లాడుతుంటున్నారు కాబట్టి ఈరోజు నీవు నేను కూడా మన ప్రాణంతో చెప్పుకోవాల్సిందేంటే తెలుసా ఉద్యోగం లేదనో ధనం లేదనో నివాసం ఉండడానికి ఇల్లు లేదనో కనీస అవసరాలు తీర్చుకోవడానికి మన చేతిలో ఏదో లేదని మీరు కంగారు పడకండి దేవుని వాళ్ళరు కాబట్టి నిరీక్షణ మనకు ఉండాలి ఆ నిరీక్షణ నిత్య జీవాన్ని మనం దక్కించుకుంటామని దానికోసం మనం బ్రతకాలి దేవుని వాళ్ళరు ఒక ఉద్యోగం కోసం నిరీక్షణిస్తున్నాం ఒక వ్యాపారం కోసం నిరీక్షిస్తుంటున్నాం ఇవన్నిటికి లోకంలో నిరీక్షించి సంపాదించుకుంటున్నప్పుడు దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే దావిది గారి ద్వారా పలికిస్తున్నమాట నా ప్రాణమా నాలో ఎందుకో కృంగిపోతున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఉంచుము ఆయనే నా రక్షకుడు నేను నమ్ముకుని నా రక్షకుడు అంటున్నాడు కాబట్టి ఉద్యోగం లేదనో వ్యాపారం లేదనో ధనము లేదనో వీటిని బట్టి మీరు కృంగిపోకండి వీటన్నిటికంటే గొప్పది నిత్య జీవమే నీకు నాకు దేవుడు సిద్ధం చేశాడు ఇంతకంటే ఏం కావాలో చెప్పండి వీటన్నిటికంటే గొప్పది నిత్యజీవం మన కొరకు ఎదురు చూస్తున్నప్పుడు ఆ నిత్యజీవం మన కోసం ఉంది అని నువ్వు నమ్మితే నిరీక్షిస్తే దాన్ని దక్కించుకోవడం కోసం ఏసు క్రీస్తుల పవిత్రంగా పరిశుద్ధంగా ఈ రక్షణలో మన జీవితాలను ముందుకు తీసుకుని వెళ్ళాలి ఏసుక్రీస్తులా మనం పోలి నడుచుకోవాలి అప్పుడు ఈ నిరీక్షణకు ప్రతిఫలంగా నిత్య జీవాన్ని మనం దక్కించుకుంటాం దేవుని వల్ల నీ నిరీక్షణ లోకం మీద పెట్టుకున్నావా దేవుడి మీద పెట్టుకున్నావా ఒక్కసారి ఆలోచించు నీ నిరీక్షణ దేవుని మీద పెట్టుకోవాలి అదే నిత్య జీవాన్ని ఒకరోజు మనకి అనుగ్రహిస్తాడు కాబట్టి అట్టి దేవుడు మనకు అనుగ్రహించలాగా తల్లు వంచి ప్రార్థన చేసుకుందాం దైగల తండ్రి కృపగలనైనా మీ పరిశుద్ధ లేఖనాలు మీ విడవలకు చెప్పాను మీ మాటలు మీ పిల్లల హృదయాల్లో స్థిరపరచండి తండ్రి లోకంలో ఏదో లేదని మీ పిల్లలను ఆయన అశాంతిలోనికి వెళ్లకుండా నెమ్మది కలిగిన జీవితాలు మీ బిడ్డానికి ఇచ్చితండి మీ మహిమ కొరకు వాడుకొనండి నిత్య జీవ జీవమునకు వారసుల మొగటుకుంటుందండి యేసు క్రీస్తును పోలి నడుచుకునే స్థితిని నాయన మా అందరికీ ప్రసాదించుమని ఈ కార్యక్రమానికి నాంది పిలికిన మీ పిల్లల కుటుంబాలను ఆశీర్వదించండి మీ మహిమకు పాత్రలుగా మలుచుమని మా రక్షకుడు మీ ప్రియ కుమారుడు క్రీస్తు వారి ద్వారా ప్రార్థన సమర్పిస్తుంటున్నాను తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన సహవాసమైన సన్నిధి శాశ్వత కాలం మనకు తోడుని నడిపించినగాక ఆమెన్ అందరికీ ఉందనాలండి